హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ స్వాతి తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియోలో బెండకాయ రోటి పచ్చడి రెసిపీ చూద్దాం. ఈ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా బెండకాయల్ని నీటుగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 5-6 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో బెండకాయ ముక్కలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న పచ్చిమిర్చిలో జీలకర్ర, సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేగిపోయాయి. ముందుగా రోట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ఇవి మెదిగిన తరువాత నానబెట్టిన చింతపండు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ నూరుకోవాలి. అది కూడా మెదిగిన తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఇలా దంచుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చి శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొద్దిగా సాయమినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని నూరిన చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రోటి పచ్చడి రెడీ అయింది. దీన్ని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.